అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాగమనాలు తెలియజేస్తున్నానండి. సత్యవాక్యం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న వీక్షకులందరికీ క్రీస్తు యేసు నామమున శుభాగమనాలు తెలియజేస్తున్నానండి. సత్యవాక్యం అనే కార్యక్రమం ద్వారా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాలలో ఎంతమంది చూసి ఆదరిస్తున్నారో వారందరికీ యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. సత్యవాక్యము అంటే ఈ మాటతోనే మీకు అర్థమైపోయి ఉంటుంది, వాక్యమే సత్యము. సత్యవాక్యము అంటే యోహాను సువార్త 17:17 ప్రకారం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయాలి. నీ వాక్యమే సత్యం అంటే యేసుక్రీస్తు వారి సత్యం అనగా. ఇలాంటి సత్యవాక్యం అనేది ఒక టైటిల్ పెట్టుకొని దేవుడి పిల్ల గారు చేస్తున్నటువంటి పరిచయాన్ని మనం అభినందించాలి, దగ్గరుండి మన వెనకాల నుండి మనం ప్రోత్సహించాలి. అలా కాకుండా ఆయన మీద అనేకులు బురద తేలాలని ప్రయత్నం చేస్తున్నారు, అది మీ వల్ల కాదు. అది ఇప్పుడు పందులు ఏట మీ ముత్యాలు ఏద్దు అంటాడు యేసు ప్రభువు, కుక్కలు ఏట మీ వాక్యాన్ని అంటే ప్రసిద్ధమైన వాక్యాన్ని వేద్దు అంటున్నారు. ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుడి వల్ల బ్రదర్ మీరు బోధిస్తామంటే దాన్ని అంగీకరించే మనసు లేక, మీరు దాన్ని జీర్ణించుకోలేక, ఆ వాక్యం మీ హృదయంలోకి వెళ్ళలేకుండా చేసుకుంటూ అనేకమైన మత్స్యాక బోధలను మీరు పాటిస్తున్నారు. ప్రపంచ దేశాలలో మత్స్యాక బోధలు చాలా అనేకం చాలా వచ్చినాయి. పుట్టగొడుగుల్లాగా వీధికి ఒక చర్చి అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు గ్రామానికి ఒక చర్చి ఉండేది, ఇప్పుడు ప్రతి గ్రామంలో 4-5 చర్చిలు కనబడుతున్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి నేను సత్యాన్ని చెప్పడానికే వచ్చినానని చెప్పిండు. సత్యాన్ని చెప్పడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మనం ఏం చేసినాం, సిలువ వేసి చంపేసినాం మనం. అలాగే దేవుడు పాలనే వ్యక్తి మాకు ఆత్మీయంగా, శారీరపరంగా అన్ని విధాలుగా తెలుసు మాకు, ఆయన గురించి తెలుసు మాకు. తనతో మేము తిరిగిన వాళ్ళమే, తనతో మేము జత పని వారు పని చేసుకుంటుందా కూడా మేము తనతో ఏకీభవిస్తున్నాం. అలాంటి వ్యక్తి మీద మీరు చాలామంది అనేకులు వాక్యానికి మీరు ఫ్యాన్స్ కావాలా. సతీష్ కుమార్కి ఫ్యాన్స్, కలవరి టెంపుల్ ప్రవీణ్ కుమార్కి ఫ్యాన్స్, థామస్కి ఫ్యాన్స్, పిఐజాక్కి ఫ్యాన్స్, శ్యామ్ కుమార్ గారికి ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ ఒక సినిమా స్టార్ కనుక ఫ్యాన్స్ ఉన్నట్టుగా వాక్యం బోధించే వాళ్ళకి ఫ్యాన్స్ ఉండరు. బెరాపట్ట స్త్రీలు వాళ్ళు పౌలు శీలను బోధిస్తేనే, అంటే పౌలు గారు ఇలాంటి గొప్ప వ్యక్తి, 13 పత్రికలు రాసిన గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి బోధిస్తేనే వాళ్ళ వాక్యం ఆ విధంగా లేదో ఉందో లేదని పరిశీలన చేశారు. డేవిడ్ పాల్ అనే వ్యక్తి కూడా పరిశీలన చేసుకోండి రా బాబు అని చెప్తుండ్రు ఆయన. పరిశీలన చేయాలి మరి మీరు. అలా పరిశీలన చేయకోకుండా ఆయన మీద బురదెళ్ళే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీకు ఇది తగదు. ఇది 2021 నుంచి మీకు మామూలుగా ఉన్నది. ఇక 2021లో మా టీము దిగుతుంది, స్టార్ట్ అయింది. ఇకనైనా మీరు మారి అంగీకరించి సత్యంలోకి రండి. మీరు సత్యంలోకి రాకపోతే మీ వెలుగులోకి రావాల్సి వస్తుంది. ఒక్కొక్కరు ఇక ఇప్పటికి ఆల్రెడీ ఎంటర్ అయితేనే ఉన్నాం. 2021 నుంచి మా యొక్క బృందం దేవుడు పాలు సత్యవాక్యం అనే బృందం దిగబోతుంది. మీరు ప్రతి జిల్లాలో, నాటి ఖమ్మం జిల్లా, నాటి వరంగల్, నాటి హైదరాబాద్, ప్రతి జిల్లాలో సత్యవాక్యం అనే బృందం మీకు కనబడుతుంది. మీరు మారాలా. ఏ విధంగా మారాలా? నూనె డబ్బాలు అమ్ముకోవద్దు, ఖర్చీపులు అమ్ముకోవద్దు, బైబిల్ కవర్లు అమ్ముకోవద్దు, ఎరుసల నుంచి మట్టి అమ్ముకోవద్దు. ఇక మారా మీరుగా. దేవుడు మీకు ప్రతి సంవత్సరం ఆయుష్నిస్తుండ కదా, మరి దేవుడు ఇచ్చిన ఆయుష్లో మరి మీరు వినియోగించుకోకుండా మేము సతీష్ కుమార్ ఫ్యాన్స్, మీరు శ్యామ్ కిషోర్ ఫ్యాన్స్, మీ పిఐజాక్ ఫ్యాన్స్, మీ దయేశ్వర్ మీ థామస్ ఫ్యాన్స్, సేవకుడికి ఫ్యాన్స్ ఉంటారు ఎక్కడైనా. వాక్యానికి ఫ్యాన్స్ కావండి మీరు. వాక్యాన్ని ఇష్టపడండి బాగా. ఎవరైనా వాక్యం సత్యంగా చెప్తే వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళని ప్రేమించండి. ఈ బురద తెల్లే ప్రయత్నాలు మీరు మానుకోవాలని ఖండిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవదిగా 2021 నుంచి సత్యవాక్యం అనే బృందం, సత్యవాక్యం అనే టీము వెలుగులోకి, తెర మీదకి రాబోతుంది. ఇక మీ ఆటలు సాగవిగా. ఇన్ని రోజులు గారడి సీమంలాగా పబ్బం గడిపారు,
ఇక గారెడ సీమోన్లు, ఇలాంటి గారెడ సీమోన్లు అనేక మంది వస్తారని బైబిల్ బోధించింది మనకి. ఇక అమ్ముకుందేదో అమ్ముకుంది, జరిగిపోయిందో జరిగిపోయింది, ఇక నుంచి మీరు మారండి, మీరు మారాలని మేము కోరుకుంటున్నాం. మేము మీ మీద మాకు వ్యక్తిగత కక్షలు లేవు, పగలు లేవు, ద్వేషాలు లేవు, ఏమీ లేవు. మాకు కావాల్సిందల్లా మీరు మారాలి అంతే. యేసుప్రభు దేవుడుగా కూడా మారాలని కోరుకుంటున్నాడు ఆయన. ప్రతి ఒక్కరు మారాలి నన్ను తెలుసుకోవాలి అంటే మీరనుకుంటున్నారు, మేము మారినాం కదా, ఆల్రెడీ సత్యంలోనే ఉన్నాం కదా మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఉన్నది వెలుగులో కాదు, చీకట్లో ఉన్నారు. వెలుగులోకి రమ్మని పిలుస్తున్నాం మిమ్మల్ని. అలా వెలుగులోకి రాలేని పరిస్థితిలో మీరు నరకానికే, డైరెక్ట్ మీ నరకానికే మీరు వెళ్ళాల్సిన అవసరత పరిస్థితి వస్తుంది. ఇక పోతే యెహోవా సాక్షులు వాళ్ళదొక రకమైన బోధ, శవంతుడే వాళ్ళది వాళ్ళదొక రకమైన బోధ, ఆర్సీఎం వాళ్ళది. అంటే వీళ్ళంతా పరలోకం పోతారంటే వాళ్ళు పోరు, 100% రాసుకోండి. వాళ్ళు పరలోకానికి అవకాశం లేదు. ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోకమందున్న తండ్రి చిత్తం చేయండి రా నాయన అంటే అది చేయకోకుండా మీరు ఇంకా నూనె నమ్ముకుంటాం, ఏది పల్లెటూరులో కనుకగా మేము ఇనుప సామాన్లకి మాట్లాడతాం, బొక్కలు పడవాలకి సాపి చేస్తాం, ఇది కాదు, ఇది మారుకోండి కొద్దిగా. ఏంది చిన్నపిల్లలాగా చెప్పినట్టు కంట్లో నలు తీస్తాం, ముక్కులో పక్కు తీస్తాం, ఇవి వినటానికి చాలా అసహ్యంగా ఉన్నాయి మీకు. మీకు అనిపించట్లేదు, కనీసం మీ ఆత్మకి అనిపించట్లేదు. మీకు కనీసం మీ ఆత్మకి ఒకసారి కాకపోయినా, ఒక సంవత్సరం కాకపోయినా, ఒక సంవత్సరం అరే ఎందుకు అరే. చాలా మంది అనేకులు సత్యవాక్యం అనే కార్యక్రమం ద్వారా చాలా మంది చెప్తా ఉన్నారు. మరి దాన్ని మనం విని గ్రహించి అసలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించడు అనేది మీరు దాన్ని తెలుసుకోవాలి కదా. దేవుడు మీకు ఇచ్చినట్టే బైబిల్ మాకు ఇచ్చిండు. అరే పుస్తకాలు కలిగిన బైబిల్ మేము చదువుతున్నాం, మీరు అదే చదువుతున్నారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిగా కూడా అదే చదువుతున్నారు. కానీ మరి బోధ మారకూడదు కదా, బోధ నిమిత్తం పోరాడమని చెప్పిండు పౌలు గారు. పౌలు గారు మా బోధ కపటమైనది కాదు, మనుషులు సంతోష పెట్టే బోధ అంతకన్నా కాదు, దేవుణ్ణి మన హృదయాలని పరీక్షించు, దేవుణ్ణే సంతోష పెట్టే రకంగా ఉండాలి బోధ. కానీ మీరేం చేస్తున్నారు, సతీష్ కుమారు పిల్లి కథలు చెప్పరు, పిట్ట కథలు చెప్పరు, బాబామ్మల గురించి, అక్కజల గురించి సీరియల్ ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక సీరియల్కి మరి ఆయనకి తేడా ఏముంది? మరి ఇది అడిగితే మీ అబద్ధ బోధకులమాట. మమ్మల్ని అనండి, మీరు అబద్ధ బోధకులు అనండి, మీరు ఎన్ని రకాలుగా అనుకోండి. సత్యం అనేది ఏంటనే ఇంత ఇచ్చే ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, కొంచెం దాన్ని తెలుసుకోవడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. అయినా ప్రయత్నం చేయండి. ఈ 2021 రాబో 2021 నుంచి కూడా మీరు మారండి, కొద్దిగా మారాలని మేము కోరుకుంటున్నాం. దేవుడు పలాని వ్యక్తిని మీరు ఏదైనా చేయొచ్చు. మహా అంటే ప్రాణం తీస్తారు, అంతకంటే ఇంకా నేను చేస్తారా? పలానా దామల నేను రామప్రకాశ్ అనే వ్యక్తిని, పలానా కర్ణ బాబురా, ఇలా చాలామంది సత్యం కోసం ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. వాళ్ళని మీరేం చేయలేరు, ఏమీ చేయలేరు, మీ వల్ల కూడా కాదు. ఒకవేళ దేనికైనా సిద్ధం మేము, చనిపోతే ఈ రోజునే పనులు కూడా పోతా. నీకు ఆ దమ్ముందా, ఆ డేరుందా నీకు? సతీష్ కుమార్ కానీ శ్యామ్ కుమార్ కానీ ఈరోజు మేము చనిపోతే మేము పరలోకం వెళ్తాం. ఒక అసలు ఉందా మీ కాన్సెప్ట్ ఉందా మీకు? అసలు మీ కాన్ఫిడెన్స్ లేదు, మీకు అసలు రక్షణ లేదు. అప్పుడు ఒకేసారి చెప్పాలంటే అసలు రక్షణ మార్గంలోనే మీరు, మీరు ఎంచుకున్న మార్గమే కరెక్ట్ కాదు. మీరు అది ఏ విధంగా కరెక్ట్ అనుకుంటారు? మీరు మీ రక్షణ మార్గము కరెక్ట్ కాదు, మీరు తీసుకున్న బాప్తిసము కరెక్ట్ కాదు. ఇక శ్యామ్ కుమార్ గారి గురించి చేస్తే అసలు ఆయనకి రక్షణ లేదు, బాప్తిసము లేదు. ఆయనే స్వయంగా ఒక వీడియోలో ఒప్పుకుండు, ఆయనే బాప్తిసం నేను తీసుకోలేదు, దేవుడు నాతో మాట్లాడాడు, మాట్లాడిన తెల్లారే ఒక ఆమె స్వస్థపడతామన్నాడు. ఇయ్యా బైబుల్లో ఉంది ఎక్కడ ఉండేది? బాప్తిసం లేకుండా ఒక వ్యక్తిని స్వస్థపడతడం కానీ సరే మన వల్ల అంటే కాదు. మరి అపోస్తులు 12 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా బాప్తిసం లేకుండా పోయి సువార్త డైరెక్ట్ పోయి చెప్పారా? అంటే ఎవరిని కింతపరచడం కాదండి. ఈ వీడియో చేసే ఉద్దేశాలు ఏంటంటే వెలుగులోకి రావాలి, మీరు సత్యాన్ని మీరు గ్రహించాలా. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. మీరు ఈ రోజున మేము గెలిచినంతవా అని పొరపాటు పడద్దు. ఏ రోజుకైనా, ఈ రోజు కాకపోయినా రేపైనా, ఇంకొక రేపటికైనా, 2020 కానీ 23 ఎప్పటికైనా కానీ సత్యమే నిలుస్తుంది, సత్యమే నెగ్గింది, సత్యం కోసమే మేము పోరాడుతాం. మమ్మల్ని మీరు సమాధి చేయొచ్చు కానీ సత్యాన్ని సమాధి చేయలేరు కదా. నేను ఇవ్వాలి అంట, దేవుడు పలాని వ్యక్తి ఇవ్వాలి అంటాడు, ఇంకొక వ్యక్తి ఇవ్వాలి అంటాడు, రేపు పోతారు. కానీ బైబిల్ దేవుని వాక్యము ప్రపంచములు మొత్తం నాశనమైపోయినా కూడా దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇవాళ మేము పోరాడుతున్నాం, మేము చనిపోతాం, లేదా మీరే చంపుతారు అనుకోండి. ఒకవేళ మీ వ్యక్తులలో ఎవడో ఒకడు మమ్మల్ని చంపుతారు అనుకోండి, శ్యామ్ కిషోర్ బ్యాచ్నో, సతీష్ కుమార్ బ్యాచ్నో, థామస్ బ్యాచ్నో, ఐజాక్ బ్యాచ్నో, రవి వాడకుండా వాడు బ్యాచ్, ఎవరో ఒకరు చంపుతారు అనుకోండి. కక్షలు పెట్టుకొని చంపారనుకో,
సత్యాన్ని చంపలేరు కదా మీరు. మమ్మల్ని చంపినంత ఇదిగా మీరు సత్యాన్ని చంపలేరు. ఇయ్యాల కాపారే ఏదో ఒక రోజున మీరు సత్యంలోకి రావాల్సిన వ్యక్తులే. సో కాబట్టి ఇక నాయన ఈ 2021 రాబోతుంది, 2021 నుంచైనా మీరు సత్యంలో ఉండాలని మీ కొరకు మా యొక్క బృందం ప్రతి ఒక్క జిల్లా నుంచి మీ కొరకు ప్రార్థనలు చేస్తారు. మీరు మారాలి, మీరు మారాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ డేవిడ్ బాబు గారికి నా ప్రత్యేక వందనాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.